టీవీకి స్వాగతం. నా పేరు సంజన. నెల్లూరు జిల్లా సైదాపురం భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా సైదాపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాపురం మండల పరిధిలో జరుగుతున్న సచివాలయ భవన నిర్మాణను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, మీడియా మిత్రులు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమీక్ష సచివాలయం వారీగా జరుగుతుంది. సచివాలయ వారీగా జరిగేటప్పుడు సచివాలయానికి సంబంధించినటువంటి పరిధిలో ఉన్న సర్పంచులు, ఆ ఎంపీటీసీ సభ్యులు సమావేశంలో ఉంటారు. వాళ్ళతో పాటు సచివాలయ కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులు కానీ, విఆర్ఓ కానీ, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, ఉంటే డిజిటల్ అసిస్టెంట్ కానీ ఇక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విధంగా అందరూ ఈ యొక్క సమీక్షలో చాలా పిన్ పాయింటెడ్ గా ఉంటది. మొత్తం సచివాలయాలు దాదాపు 19 సచివాలయాలు ఉన్నాయి. మేము 15 సచివాలయాలు చేస్తేనే పీడీ గారికి నాకు మధ్యాహ్నం 4 గంటల భోజనం. అందరూ కూడా అడిగిన దానికి మాట్లాడటం, ఇంకేదైనా మీరు చెప్పదలుచుకుంది తప్పనిసరైన పరిస్థితి అయితే మాత్రమే ఒక మంచి పరిపాలన గ్రామీణ ప్రాంత ప్రజలకి అందుబాటులోకి రావాలి అంటే, గతంలో సమతుల్ని మాండలిక వ్యవస్థ ద్వారా మండలాల కింద తీసుకొచ్చాం. ఇవాళ మరింత వెసులుబాటు కలగాలి, మరింత చేరువు కావాలి అనే గ్రామీణ ప్రాంత ప్రజలకి మంచి మేలు కలగాలన్నప్పుడు వాళ్ళకి ఒక మంచి కార్యాలయాలు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ సచివాలయం, అలాగే రైతు భరోసా కేంద్రం, మధ్య తరగతి పేద రైతాంగానికి, అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకి అందరూ పిహెచ్సికి వచ్చి చూపించుకునే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం ఉండాలి, గర్భిణీ స్త్రీలకు మరింత చేరువు కావాలి అనే ఉద్దేశంతో, మహిళలకి ఉపయోగపడాలనే ఆలోచనతో ప్రతి సచివాలయ ప్రజలు ఒక వెల్నెస్ సెంటర్ పెట్టడం జరిగింది. వీటన్నిటితో ఆర్థిక స్వావలంబన కలగాలి మహిళలకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఇన్ని విధాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి, గ్రామీణ పరిపాలనని ప్రజలకు చేరువ చేయడానికి అనేక చర్యల్లో భాగమే ఈ యొక్క పక్షోత్సవాల్లో ఈ యొక్క సమీక్షలు అని కూడా మీకు మనం చేస్తాను. ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయింది, సచివాలయాలను భవనాలను మంజూరు చేసి భవనాలను అమ్మచెప్పి, కానీ మధ్యలో మొదటి విడత కరోనా రావడం, ఆ కరోనా నేపథ్యం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు బాయ్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు చేసుకునే అలవాటు లేదు కాబట్టి ఈలోగా ఆగస్టు 8 లోగా అనంతపురం తపోనం సర్కిల్లో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రాజుగారి కోటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద జగనన్న చేయదు కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు పెన్నం దొరబాబు ప్రారంభించడం జరిగింది.
శాసన సభ్యులు పెండం దొరబాబు మాట్లాడుతూ ఎస్సీ బీసీ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు గల మహిళలకు 18,750 రూపాయలు వారి వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వైఎస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కష్టాలు తీరుతాయి, సమస్యలు తీరుతాయి అని దానికి నిర్వచనమే ఈ రోజున దాదాపు 25 నుంచి 30 వరకు పథకాలను పెట్టి ఆ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి లబ్ధి చేకూరే విధంగా చేసినటువంటి ఘనత ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి పాలన ఏదైతే ఉందో ఇది సవర్ణాక్షరాలతో నిలిచే రోజులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మేము శాసన సభ్యులుగా మా నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఎంతో గర్వకారణం. మా అందరికీ కూడా ఆయన చేసే పనుల వలన ఈ రోజున ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ ఇంటికి తగిలినా, ఏ మనిషిని కలిసినా మాకు అఖండ స్వాగతం చెప్పి మనం గౌరవిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు పాలన అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇది నిజంగా మా ముఖ్యమంత్రి గారి వల్లనే ఈ రోజున ఈ గ్రామాల్లో ఇంత సగర్వంగా కాళ్ళెత్తుకుని తిరుగుతున్నా. మేము శాసన సభ్యుడిగా తలెత్తుకుని తిరిగేలాగా చేస్తున్న ముఖ్యమంత్రికి మరొక ఈ వేదిక ద్వారా అనంతపురం జిల్లాలో ప్రభుత్వ వసూలు కాక అక్రమ వసూలుకు పాల్పడుతున్న లారీ యజమానులపై పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఉరవకొండ అనంతపురం బళ్ళారి ఎన్హెచ్ 42 ప్రధాన రహదారిపై ఇసుక రీచ్ల నుంచి నిత్యం వందల సంఖ్యలో లారీలు తిరుగుతూ ఉంటాయి. ఈ దాడులలో ఇసుక అక్రమ వసూలుకు పాల్పడినట్లు తేల్చిన 27 లారీలను సీజ్ చేశారు అధికారులు. అంతేకాక టన్నుల ప్రకారం మరియు కిలోమీటర్ మేరకు ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిందే. కానీ ఒక్క లారీ నుంచి ఒక్కొక్క కస్టమర్ దగ్గర దాదాపు 15,000 రూపాయలు పైబడి అక్రమ వసూలుకు పాల్పడినట్లు తెలిపారు. ఇలా అక్రమాలకు పాల్పడిన 27 లారీలకు ఒక్కొక్కరి లారీపై 35,000 రూపాయలు జరిమానా విధించి 27 లారీ పై కేసు నమోదు చేశామని 27 లారీలకు గాను 9,45,000 రూపాయలు అపరాధ రుసుము వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రి 11 వరకు జరిపిన ఇసుక ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని మాకు వచ్చిన మా సెబ్బు నర్సలేసి సార్కు వచ్చిన సమాచారం మేరకు నేను మరియు సెబ్బు ఎన్ఫోర్స్మెంట్ సిఐలు ప్లస్ ఉరవకొండ సెబ్ సిఐ గారు అందరు కలిసి ఒకేసారి మెరుపు దాడి చేయడం జరిగింది. మేము దీంట్లో గుర్తించింది మాకు వచ్చిన సమాచారం ఏమంటే వాళ్ళు ఒక ఆధార్ కార్డు పెట్టి ఆ ఆధార్ కార్డు ఉన్న ఓనర్ లేకుండా ఎవరైతే ఎక్కువ రేటు ఇస్తున్నారో వాళ్లకు అమ్మడం, దాని ద్వారా పబ్లిక్లో చాలా బ్యాడ్ మెసేజ్ పోవడం ఇష్టదానిపైన దాని కొరకు మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన మేము నిన్న 27 ట్రిప్పర్లు సిక్ చేయడం జరిగింది. ఆ 27 ట్రిప్పర్లు కూడా వాళ్ళ యొక్క బిల్లు పైన ఉన్న ఒక ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు అన్నీ వెరిఫై చేస్తే వాళ్ళు గుంతకల్లో కల్లుదేవన హల్ నుంచి గుంతకల్కి ఒక ట్రిప్ ఇచ్చేయడానికి 18 టన్నులు, ఒక ట్రిప్ ఇచ్చేయడానికి 8,800 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో పాటు 11,900 అయితే వాళ్ళు అక్కడ 30,000 నుంచి 35,000 వరకు గుంతకల్లో తీసుకుంటున్నారు. అదేవిధంగా ఉరవకొండ కూడా తల్లిదేవుల నుంచి ఉరవకొండకి దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ 2,350 ప్లస్ 8,550 కలిపితే 10,500 అవుతుంది. దీనికి ఉరవకొండ కూడా 25,000 నుంచి 25,000 తీసుకుంటున్నారు అమౌంట్. వీటిపైన మేము వీటిని దృష్టిలో పెట్టుకొని రైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అజయ్ దొడ్డి నుంచి కూడా గుంతకలికి, అజయ్ దొడ్డి నుంచి కూడా ఉరవకొండకు తీసుకుంటున్న ట్రిప్పర్లు కూడా ఇదే విధంగానే అధిక రేట్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికొండపాడు మండలం తిమ్మరెడ్డిపల్లి సచివాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా 2వ విడత జగనన్న చేయూత పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఖాతాలో నేరుగా నగదును జమ చేయడం హర్షణీయమని, ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, చేయూత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఏ నెలలో ఏ రోజు ఏ కార్యక్రమం కింద ఏ పథకం కింద డబ్బేసేది కూడా చెప్పినటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం. ఈ విషయం చెప్పడానికి ఎలాంటి సంకోచించాల్సినటువంటి విషయం లేదు. కారణం ఏంటంటే
ప్రతి ఒక్క పనికి ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో బాడను ఆక్రమించిన సుతారపు అర్జునపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశారు. సూర్యపేట మెయిన్ రహదారి వెంకటేశ్వర వైన్స్ పక్కన 15 ఫీట్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల దారిని గ్రామ పంచాయతీ కార్యదర్శి దురాక్రమణ చేటుకు తప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టడుకు తుతారపు అర్జున్ తండ్రి పేరు వీరయ్య అనే వ్యక్తికి పర్మిషన్ ఇచ్చారని బాధితులు ఆరోపించారు. అర్జున్ ఇది బాడను 15 ఫీట్ల బాడను ఆక్రమించి ఇక్కడ మాకు 2000 ఏళ్ళ మేము ఈ యొక్క వెనుక ఫ్లాట్లను కొనుగోలు చేసినాము. మేము ఒక్కలే కాదు, దాదాపు 40 కుటుంబాలు ఇక్కడ 2007, 2008, 2009, 2010 రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్థికంగా స్థితిలో కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా కూడా కొన్ని కొన్ని ఫ్లాట్లు తీసుకొని ఇబ్బంది పడి ముఖ్యంగా ఈ సూర్యపేట గ్రూడ్ ఉన్నటువంటి దారిని సుధారపు అర్జును సన్న వీరయ్య గారు వాళ్ళు అక్రమంగా వేరే వాళ్ళ పేరు పేరు మీద డాక్యుమెంట్స్ సృష్టించి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని ఇక్కడ అక్రమంగా బాట కబ్జా చేసుకొని అక్కడ ఇల్లు కట్టడానికి ఇటుకాను వీళ్ళందరూ కంకర ఇటు దోసులు దయచేసి మీడియా మిత్రులందరికీ మరి మా మీద స్నేహం అందరికీ కూడా ఇదొక మంచి గుణపాఠంగా కావాలి. అతనికి ఇంకా వేరే వేరే ఫ్లాట్లలో చేయకుండా సో దాదాపుగా వాళ్ళు నాన్న దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క పెద్ద పెద్ద ల్యాండ్స్ తీసుకొని శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ నగరాల్లో శ్మశాన వాటికకు స్థలం మంజూరు కొరకు రాజం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అమ్మవారి కాలనీలో నివాసం ఉంటున్న 1200 కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఆదర్శ నగర్ వాసులకు ప్రధాన సమస్య శ్మశాన వాటిక. ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించిన సమయంలో వారిని దహనం చేయడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఎప్పటి నుంచో అధికారులు దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఈ సమస్యను పరిష్కారం కాలేదు. అయితే కొత్తగా ఆదర్శ నగర్ కాలనీ అభివృద్ధి సంఘం ANC ఏర్పాటు చేసుకుని కాలనీ సమస్యలు అధికారుల దృష్టికి సంఘ సభ్యులు తీసుకువెళ్లడం జరుగుతుంది. కావున ఇందులో ప్రధాన సమస్య శ్మశాన వాటిక, కాబట్టి దీన్ని పరిష్కారం చేయమని రాజం మండలం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గడే అప్పలనాయుడు, జనరల్ సెక్రటరీ రేచేటి జయరాం, సంఘ సభ్యులు ఎం సూర్యనారాయణ సాయిరామ్ గారు, దేవిరెడ్డి రామారావు, దన్నాన శ్రీనివాసరావులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఈ రోజు వైఎస్ఆర్ చేయూత పథకం 2వ విడత 2021 అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అందులో భాగంగా మెప్మా సభ్యులకు 2,97,00,000 మరియు రూరల్ వారికి 4,62,00,000 చెక్కులను చెంగళమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కల్లత్తూరు శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఎంపీడీఓ నార్మదా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 45 వయసు నిండిన అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం 2020 నుంచి 2021 వరకు మొత్తం 1585 మంది లబ్ధిదారులకు కరోనా కష్టకాలంలో అందచేయడం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నేతలు, చెంగాళమ్మ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ రోజు మీకు తెలుసు, రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి కరోనా ఉంది, రాష్ట్రం దేశం అంతా ఉంది, మనకు ఎక్కడ ఆదాయ వనరులు లేవు, గవర్నమెంట్ ట్రెజరీలో డబ్బులు లేకునేటువంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన మాటకి వెనక్కి పోకూడదన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ఇబ్బందులు, అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి మాట తప్పకుండా జరపగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే భవిష్యత్ దేశంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. అప్పుడు మనందరం కూడా ఆయన కష్టాన్ని గుర్తించాలి. ఎక్కడైనా స్కీములో కొంచెం లోటు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జనసంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బలిదాన్ దివస్ ని పురస్కరించుకొని బుధవారం నాడు రావులపాలెంలో బీజేపీ మహిళా మోర్చా అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారి నివాసం వద్ద బీజేపీ నేత గమ్రోతు వీర గోవిందరావు ఆధ్వర్యంలో శ్రేణులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నేత గమ్రోతు మాట్లాడుతూ ఒకే దేశంలో 2 విధానాలు ఉండొద్దని, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపై ఎనలేని రాజీ లేని పోరాటం చేసిన గొప్ప యోధుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తలారి లలిత ద్వారంపూడి
తమ్మడి సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి టు రావూరు ఎన్హెచ్ 565 జాతీయ రహదారిపై బండేపల్లి గ్రామం వద్ద సేబ్ ఉన్నత అధికారులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు కలవాయికి కార్లలో తరలిస్తున్న కర్ణాటక మద్యం 550 బాటిలను కారును ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సెబ్ సిఐ నరసింహారావు మాట్లాడుతూ ఈ అక్రమ మద్యం విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుందని, అలాగే కారు 2 లక్షల రూపాయలు ఉంటుందని, అలాగే కలువైకి చెందిన భాస్కర్ రెడ్డికి ఈ మద్యాన్ని చేరవేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని, గోవా తమిళనాడు కర్ణాటక నుండి కూడా మద్యం అక్రమ మార్గంలో వస్తుందని, అలాంటి సమాచారం ఎవరైనా మాకు ఇస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని సెబ్ అధికారులు తెలిపారు. ఈ ప్రైమరీ స్కూల్ దగ్గర హైవే మీద రూట్ పాస్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ వచ్చినప్పుడు ఆపామండి. ఆపిన తర్వాత చెక్ చేసాము. చెక్ చేస్తే 550 బాటిల్స్ కర్ణాటక లిక్కర్ 180 ml బాటిల్స్ దొరికాయండి. వాటిని తీసుకొని వెళ్ళి ఈ కారులో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, ఒకతను దిలీప్ అని ఒకతను షమీముల్లా అని. వీళ్ళిద్దరు కలిసి తీసుకెళ్ళి కలువాయ్ అనే విలేజ్లో చిలక భాస్కర్ రెడ్డి అనే ఆయనకు అందజేయడానికి తీసుకెళ్తున్నారు. ఆయన కూడా త్వరలో అరెస్ట్ చేస్తామండి. ఆయన కూడా అరెస్టు అదే ఆయన గతంలో కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాము. ఈ బాటిల్స్ వర్త్ వచ్చేసి దాదాపు 1 లక్ష రూపాయలు ఉండొచ్చు అండి. కారు కూడా 2 లక్షల వాల్యూ ఉంటుంది. మొత్తం 3 లక్షలు వర్త్ సీజ్ చేసామండి. మాకు పక్కా సమాచారం ఉందండి. ఇంకా వీళ్ళే కాకుండా చాలామంది కూడా గోవా నుంచి, పక్కన ఉన్న తమిళనాడు నుంచి, పక్కన కర్ణాటక నుంచి, ప్లస్ వేరే రాష్ట్రాల నుంచి కూడా తెస్తున్న సమాచారం అండి. వారిని కూడా త్వరలో నిఘా టీం, ఇంటెలిజెన్స్ టీం 24 గంటలు పనిచేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ సమాచారం అందించిన అనంతపురం నగరపాలిక సంస్థ పరిధిలో వైఎస్ఆర్ చేతు పథకం కింద 587 మందికి వివిధ కారణాలతో చేతును అందించలేకపోవడాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతేడాది 7769 మందికి చేయూతను అందించిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం కేవలం 7182 మందికి మాత్రమే ఎంపిక చేయడంతో 587 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు అన్యాయం చేశారన్నారు. కొత్త నిబంధనతో వారికి చేయూతను దూరం చేయడానికి దుర్మార్గం అన్నారు. ప్రభుత్వ పథకం ఒక్కరికి ఒక్కటి అనే నిబంధన కారణంగా తొలగించడం సమంజసం కాదన్నారు. వాలంటీర్ వచ్చి జగనన్న తోడు అంటూ మహిళలకు 10,000 రూపాయలు రుణం మంజూరు చేయించి ఉచితంగా ఇచ్చే చేయూత సొమ్మును దూరం చేయడంతో మహిళలు మనోవేదనకు గురి కావడం జరుగుతుంది. ఒక అనంతపురం నగరపాలక సంస్థలోని 1,10,06,250 రూపాయలు అందించాల్సిన చేయూతు మొత్తం మహిళలకు దక్కకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణమే వైఎస్ఆర్ చేయూతను అర్హులకు అందజేయాలని డిమాండ్ చేశారు. జమ చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి మేము తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం పేపర్లకి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి తీరా ఫలితాన్ని చూస్తే మాత్రం మహిళల యొక్క మనోవేదనకు గురి అయినటువంటి సందర్భం ఈరోజు చూసేయడం జరిగింది. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు నేనున్నాను, నేను విన్నాను అని పాదయాత్రలో చెప్పి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వాళ్ళకు కూడా పెన్షన్ పథకాన్ని నేను అమలు చేస్తానని చెప్పి హామీని ఇచ్చడం జరిగింది. కానీ శాసనసభలోనే నేను ఆ విధంగా చెప్పలేదు, మేనిఫెస్టోలో ఆ విధంగా తెలపలేదు. మా నవరత్నాల ప్రకారంగానే 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి మహిళకు కూడా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. ఆ విధంగా అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇస్తానన్నారని చెప్పేసి మేము ఆశపడ్డాం. కానీ మహిళలందరికీ కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఇవాళ గత సంవత్సరంలో లబ్ధి పొందినటువంటి మహిళలు ఈ సంవత్సరంలో అనర్హతకు గురి కావడం అనేది ఆశ్చర్యానికి గురి అయ్యేటువంటి అంశం. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ పథకం నుండి
తొలగించబడి వాళ్ళ పెన్షన్ పథకానికి వృద్ధాప్య పెన్షన్కి ఎలిజిబుల్ అయితే అది సర్వసాధారణం. కానీ వయసుండి కూడా ఈ పథకానికి చేయూతకు అర్హులైనప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో కొన్ని వేల మందిని తొలగించడం జరిగింది. అనంతపురం నగర విషయానికే వస్తే మరి గత సంవత్సరంలో 7769 మంది ఈ 50 డివిజన్లలో కూడా ఈ పథకానికి అర్హులు కాబడ్డారు. నిన్నటి దినమున వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారుల సంఖ్య 7182 మంది మాత్రమే అర్హత సాధించడం అనేది జరిగింది. తద్వారా దాదాపు 587 మంది వైఎస్ఆర్ చేయూత అందక లబోదిబోం అనేటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అక్క చెల్లమ్మ ముఖంలో ఆనందాన్ని చూస్తామని పైనకి చెప్తున్నప్పటికీ అనంతపురం నగరంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చేయూత అందకపోగా మొండి చేయిని చూపించడం అనేది జరిగింది. దీనికి కారణం ఏమి అని మున్సిపల్ అధికారులకు స్థానిక నాయకులకు మేము అడిగితే వాలంటీర్ల ద్వారా ఒకరికి ఒక మహిళకు ఒక పథకానికే అర్హులు అని చెప్పేసి తెలపడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని తద్వారా వచ్చేటువంటి లబ్ధిని చేరవేయడానికి పెట్టారని మేమంతా అనుకుంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఏ విధంగా మిగల్చాలా అనేటువంటి పద్ధతుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ పనిచేయడం అనేది మరి తేటతెల్లమైనటువంటి విషయం. వాలంటీర్లు ఇంటి వద్దకు వెళ్ళి అక్క అమ్మ మీకు జగనన్న తోడుగా ఉంటాడు, మరి జగనన్న తోడు పథకం ద్వారా మీకు 10,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందిస్తాము బ్యాంకు ద్వారా అని చెప్పి వాళ్ళతో సంతకాలు తీసుకొని 10,000 రూపాయలు వాళ్ళకి బ్యాంకు ఖాతా ద్వారా రుణాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రుణం కూడా ప్రతి నెల డబ్బులు కూడా కట్టేటువంటి రుణం. మరి జగనన్న తోడు అనే పథకం ఎందుకు పెట్టారు? తోపుడు పనులకి, వీధి విక్రయదారులకి, చిన్న వ్యాపారస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్నే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు అనేటువంటి పథకంగా రూపాంతరం చేసి తద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి నేడు జగనన్న తోడు అందింది కాబట్టి వైఎస్ఆర్ చేయూత పథకానికి మీరు అర్హులు కాదు అని చెప్పేసి చెప్పడంతో మహిళలందరూ కూడా తెల్లమకం వేసుకొని చూడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, మరి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ విధంగా పథకాలలో, సంక్షేమ ఫలాలలో కోత పెట్టడం ద్వారా మరి ఇది సంక్షేమ ప్రభుత్వమా అనిపించుకోవడానికి వీలవుతుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ 5087 మంది ఒక్క అనంతపురం నగరంలోనే వైఎస్ఆర్ చేయూత అందక దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. ఈ 587 మంది వైఎస్ఆర్ చేయూత అందకపోవడంతో దాదాపు 1,10,06,250 రూపాయలు మరి ప్రజాధనంలో మిగిలించుకున్న వాళ్ళైనారు తప్ప మహిళలకు ఎక్కడా కూడా ఈ డబ్బు అనేది చేరలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అనంతపురం నగరంలో నగరపాలక సంస్థ పరిధిలోనే 1,10,06,250 రూపాయలు మిగిల్చుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మహిళల ద్వారా ఎంత మిగిలించుకున్నారో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ బీసీ సెల్గా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకానికి కూడా ఈ విధమైనటువంటి కొత్త నిబంధనలు తెస్తూ అన్ని సంక్షేమ పథకాల్లో కూడా ప్రజలకు కోత పెట్టడం ద్వారా
ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. అధికారాన్ని కట్టబెట్టితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో మెజారిటీని ఇస్తే ప్రజలు ఈరోజు ప్రజలకు మీరు ఇస్తున్నటువంటివి కోతలు తప్ప మరి నాటి ముద్దులు నేడేమైనాయి. నాటి ముద్దులు నేడు గుద్దులుగా ప్రజలకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఇవాళ మేము అడగదలుచుకున్నాం. మరి అదేవిధంగా కోవిడ్ కారణంగా మృతి చెందినటువంటి మృతులకు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి దాదాపు 30 రోజుల నుంచి నిరసనలు ఆందోళనలు చేపడుతున్నా మరణించినటువంటి కుటుంబ యజమాని చనిపోతే చనిపోయినటువంటి వాళ్ళకి మాకు డెత్ సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్తున్నా కూడా నేటికి కూడా మరి మరణ ధృవీకరణ పత్రాలు అందజేయకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కారణంతో ఎంతోమంది లబ్ధి పొందేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అర్హులుగా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 45 సంవత్సరాల పైబడినటువంటి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీల మహిళలకు మరి ప్రతి నెల పెన్షన్ 3000 రూపాయలు ఇస్తానన్నటువంటి హామీని మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అనేటువంటి పద్ధతుల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారం నిజమైతే మా బీసీ మహిళలకు, మా మైనారిటీ మహిళలకు, మా ఎస్సీ మహిళలకు, మా ఎస్టీ మహిళలకు ఈనాడు ప్రతి నెల 3000 రూపాయలు 1వ తారీఖు రావాలా? ఆ విధంగా వస్తానాయా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఆ విధంగా ఇవ్వడం లేదు. ఆ విధంగా ఇవ్వని కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు 1 సంవత్సరానికి దాదాపు 86,250 రూపాయలు ప్రస్తుతం కోల్పోతుండడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు 86,250 రూపాయలు మరి శటకోపం పెడుతుంది, ఈ డబ్బుని ఎప్పుడు చెల్లిస్తారని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని తుంగల తొక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అనంతపురం నగరపాలక సంస్థలో మొండి చేయి చూపిన ప్రతి మహిళకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అండగా ఉంటాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద మహిళకు కూడా వైఎస్ఆర్ చేయూత ద్వారా అందాల్సిన పరిహారం అందించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.